థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ఊరంతా అనుకుంటున్నారు రీసెంట్ గా షూటింగ్ మిగతా అంతా పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించిన పనులు ఈ పనులన్నీ కూడా ఈ నెలాఖరులోగా ముగింపు దశ చేర్చుకొని పుట్టినరోజు ఈ శుభ సందర్భంలో ఈ టీజర్ లాంచ్ని విజయ నిర్మయ్య గారు ఇంకా ఉన్నాయండి నాలుగు మొట్టమొదట ఊరంతా అనుకుంటున్నారు లోగో లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. కుటుంబం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు మీద చిత్రీకరించినటువంటి ఈ పాట ఊరంతా అనుకుంటున్నారు ఏమని ఏమని అనే ఆ పాట యొక్క టైటిల్ని మనం ఈ సినిమాకి చేసుకున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ఒక ఉదాత్తమైనటువంటి కథా చిత్రంగా దీన్ని మనం రూపొందించుకున్నాం. దీంట్లో ప్రేమికులకు సంబంధించినటువంటి విషయాన్ని ఒక ఊరంతా కూడా ఒక ఏ విధంగా అనుకుని పూర్వంలో ఉండేటటువంటి అనుబంధ ఆప్యాయతల నేపథ్యంలో ఈ టైటిల్ని తీసుకున్నాం. నేను చాలా మంచి అప్లాజ్ వచ్చింది అన్ని చోట్ల కూడా. ఈరోజు లోగోని కృష్ణ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. దీని తర్వాత ఫస్ట్ లుక్ని లాంచ్ చేయగారు ప్రొడ్యూసర్ని నేను హీరో గారు సోలో పోస్టర్ ఊరంతా అనుకుంటున్నారు సోలో పోస్టర్ హీరో గారు సోలో పోస్టర్ హీరో గారిని ఫస్ట్ ఒంటి మీద కూర్చోబెట్టుకున్నారు చిన్నప్పుడు ఆయనకి ఒక సంవత్సరం ఉన్నప్పుడు నవ్వుతున్నారు నేను చూసి. ఆ రోజు అనుకున్నాను ఈయనకి ఒక సోలో పోస్టర్ ఉంటే బాగుంటుందని. అది అయింది హీరో గారు సోలో పోస్టర్ రాజ్ నవీన్ సో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేదేం లేదు, ఆల్రెడీ చాలా డీటెయిల్స్ ఇచ్చేస్తున్నారు సారు. సో నవీన్ విజయ కృష్ణ గారికి హ్యాపీ బర్త్డే. సో ఇది ఒకటే చెప్పదలుచుకున్నాను ప్రస్తుతానికి. థ్యాంక్ యూ. సినిమా గురించి కొద్ది కొద్ది నిమిషాలు ఊరంతా అనుకుంటున్నారు సినిమా నవీన్ నందిని నర్సింహోమ్తో మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకొని మంచి హీరోగా లాంచ్ అయ్యారు. సినిమా కూడా రీజనబుల్ సక్సెస్ అయ్యింది, చాలా మంచి పేరు వచ్చింది హీరోగా. తర్వాత చాలా కథలు వచ్చినాయండి అది. నవీన్ బేసిక్గా ఒక హీరోగా ఎదుగుతూ ఆర్టిస్ట్గా ఎదగాలనుకునేటువంటి కోరిక ఉంది. మంచి సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్స్ పర్ఫామ్ చేయాలనేటువంటి కోరిక ఉంది. దాదాపు 5-6 సినిమాలు స్క్రిప్ట్లు మా చేతికి వచ్చినా కూడా ఫైనల్గా ఊరంతా అనుకుంటున్నారు అనే ఒక కథను చూస్ చేసుకున్నాడు అతను, నన్ను కూడా వినమన్నాడు. జనరల్గా నేను చెప్పిన ఫిల్మ్స్ ఏవి కూడా 99% ఫెయిల్ కాదు. కారణం ఏంటంటే కథాబలం. ఊరంతా అనుకుంటున్నారు సినిమా కథ విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఖచ్చితంగా కథాబలం, రెండోది ఇప్పుడు ఏదైతే ట్రెండ్ ఉందో ఇటు అర్బన్ ఇటు విలేజ్ కవర్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ ఇటు క్లాస్ మాస్ ఫ్యామిలీస్ అందరు కవర్ చేసే ఎంటర్టైన్మెంట్తో ఉంది. మంచి స్టార్కాస్ట్, ఎవరు స్టార్కాస్ట్ని అడిగాను, అడిగితే నవీన్తో పాటు హీరోయిన్స్తో పాటు రావు రమేష్ గారు, జయసుధ గారు, అవసాల శ్రీనివాస్ ఒక కీ రోల్లో, ఈ రకంగా మంచి స్టార్కాస్ట్. చూడంగానే నాకు చాలా ధైర్యం వచ్చింది ఫిలిం మీద, ఎందుకు నవీన్ ఎన్నుకున్నాడు ఫిలిం అనేది. ఆ రకంగా తర్వాత టైటిల్ అడిగాను, అడిగితే అప్పుడు చెప్పారు ఊరంతా అనుకుంటున్నాం అండి టైటిల్ అని. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక ఆల్రౌండ్ ఫిలిం, కొత్త ప్రొడ్యూసర్స్ అంటే వాళ్ళకి ఇది రెండో సినిమా. ఇంతకుముందు ఇంటెలిజెంట్ ఇడియట్స్ మంచి సినిమా తీశారు వాళ్ళు, సెకండ్ ఫిలిము.
డైరెక్టర్ బాలాజీ గురించి నేను చెప్పాలి. ఫస్ట్ నేరేషన్లో జనరల్ నవీన్ నచ్చదు, ఒక రెండు మూడు నేరేషన్లు నడుగుతాయి, నాకు కూడా అంతే. ఫస్ట్ నేరేషన్లో హీ క్లిక్ విత్ అస్. ప్రొడ్యూసర్స్ కూడా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా హైదరాబాద్లోను మళ్ళీ పాలకొల్లు వెళ్ళి క్లైమాక్స్ ఇవన్నీ కూడా జనాల మధ్య మంచి ఒక యాక్షన్ క్లైమాక్స్లో షూట్ చేయడం జరిగింది. టీజర్ నిన్న ప్రివ్యూ చూపించాను, నాకు ఐ ఫెల్ట్ వెరీ థ్రిల్. చాలా డిఫరెంట్గా ఉంది, టేస్ట్గా చాలా టేస్ట్ వెళ్తుంది సినిమా. కాబట్టి ఓవరాల్గా ఖచ్చితంగా త్వరలో డబ్బింగ్ దశలో ఉంది, ఇప్పుడు మంచి రిలీజ్కి సిద్ధమవుతుంది. ఈ టీజర్ చూసిన తర్వాత నేనేం చెప్తున్నానో మీకే అర్థమవుతుంది. చాలా సింపుల్, వెరీ డిఫరెంట్ టీజర్. రెడీయా మా టీజర్? రెడీయా? రెడీ. మంచి మ్యూజిక్ని, ఐదు ఆహ్లాదకరమైనటువంటి గొప్ప పాటల్ని. అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రెస్ అండ్ మీడియా ఈరోజు పేషెంట్గా వెయిట్ చేశారు, సారీ ఫర్ ద డిలే అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పేషెంట్. సభని అలంకరించినటువంటి పెద్దలకి నా నమస్కారాలు. అలాగే ఎంతో దూరం నుంచి ఈరోజు మా అభిమానులు ఎక్కడ సంక్రాంతి సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అక్కడి నుంచి వాళ్ళని వదిలేసి సమయం కేటాయించి కార్యక్రమానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, అండ్ ఈరోజు మా టీంని నేను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారు మాట్లాడేశారు, పెద్దలంతా మాట్లాడాక మాట్లాడడానికి మిగలదు మాకు. అండ్ టుడే నా బర్త్డే కూడా కాబట్టి నేను నాకు విషయం చెప్పుకోలేను కాబట్టి. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఫస్ట్, సీఆర్ గారు, కీరణ్ రెడ్డి గారు, సో రమ్య గారు, సో వీఓ డైరెక్టర్ బాలాజీ గారు, డిఓపి బాబు గారు, హరిబాబు గారు, అండ్ మ్యూజిక్ డైరెక్టరు నాకు ఎప్పటి నుంచో స్నేహితుడు రాధాకృష్ణ గారు. చందమామ సినిమాకి పరిచయం మా ఇద్దరికి. సో అక్కడి నుంచి నేను ఎడిటర్గా పనిచేశాను ఒకసారి చందమామ సినిమాకి. అక్కడి నుంచి మేము ఇద్దరం కలిసి అక్కడి నుంచి మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సో ఈరోజు ఈ సినిమాకి అతనే మ్యూజిక్ డైరెక్టర్గా రావడం అనేది ఇట్స్ ఇట్ ఇస్ కలిసి పనిచేయడానికి చాలా ఆనందంగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఒక ఎక్స్పీరియన్స్ అండి, ఇది నా రెండవ చిత్రమే, టెక్నికల్లీ రిలీజ్ అయ్యే చిత్రం. సో విలేజ్ బ్యాక్ డ్రాప్ అనేది ఇప్పటివరకు యాక్చువల్లీ ఎక్కువ విలేజెస్ ట్రావెల్ అయింది లేదు. వీళ్ళు పాలకొల్లు తీసుకెళ్ళేసరికి ఆ షూటింగ్ అనేది ఎక్స్పీరియన్స్, ఇట్ వాస్ వెరీ గుడ్. అంటే నాకు ఇప్పటివరకు విలేజెస్కి ఎక్కువ ట్రావెల్ అయ్యింది లేదు, అక్కడికి వెళ్తే యాక్చువల్లీ సెటిల్ అయిపోవాలని అనిపించింది, అంత ఫీల్ వచ్చింది. అండ్ ప్లస్ దిస్ మూవీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే స్టార్ట్ టు ఎండ్ ఒక క్యారెక్టర్ పోషించలేదు, ఒక ఫ్యామిలీ బాయ్ లాగా ఒక ఫ్యామిలీతో కలిసి అలాగే ట్రావెల్ అయ్యి సినిమా అయిపోయేసరికి మంచిగా అంటే ఒక కుటుంబంతో ట్రావెల్ అయినట్టే అనిపించింది. ఒక టీంలా లేదు యాక్చువల్లీ వీళ్ళు, ద వే ది ఆపరేట్ కూడా వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు ఒక ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళినట్టు ఉండదు, ఎప్పుడు ఒక ఇంటికి వెళ్ళినట్టే ఉండదు. ద వే ది ట్రీట్ అంటే బాగా అనిపిస్తుంది, అందరూ కలిసి ఫోన్ చేస్తారు, అందరూ కలిసి మాట్లాడుకుంటారు, ఎప్పుడు నీట్గా ఉన్నా అన్నీ కలిసే ఉంటుంది. సో అలాంటి ఒక అట్మాస్ఫియర్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వాల్ లక్కీ యాక్చువల్లీ. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్ కన్నా ఒక వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు వాళ్ళు. సో ఆ విషయానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నేను ఇంకా మాట్లాడతాను. ఈరోజు నా బర్త్డే సందర్భంగా టీజర్ లాంచ్ చేసినందుకు టీమ్కి థ్యాంక్స్. మీరందరూ ఈరోజు వచ్చినందుకు థ్యాంక్స్. ఎందుకంటే బర్త్డే జనరల్ ఎక్కువ సెలబ్రేట్ చేసుకోను, ఈరోజు ఒక మంచి రీజన్ దొరికింది సెలబ్రేట్ చేసుకోవడానికి. ఐ విష్ ద టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ అండ్ అభిమాన ప్రేక్షకులకు అందరికి కూడా మీ కేఎం రాధాకృష్ణన్ నమస్తమాంజల్లు. వేదిక మీద ఉన్నటువంటి పుణ్య దంపతులు కృష్ణ గారు, జనగారు, నిర్మల గారు అండ్ మనకందరికీ ఇష్టమైనటువంటి సీనియర్ నటులు నరేష్ గారు, నా మిత్రుడు నవీన్. ఈరోజు ఊరంతా అనుకుంటున్నారు అనేటువంటి ఒక మంచి సినిమాతో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాం. ఈ సినిమాలో
ముఖ్య భూమిక వహిస్తున్నటువంటి నవీన్ చాలా మంచి క్యారెక్టరైజేషన్, మంచి కథాబలం ఉన్నటువంటి సినిమా. ఈరోజు తన యొక్క బర్త్డే సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా సంతోషకరంగా ఉంది. కృష్ణ గారు, విజయనిర్మ గారుల ఆశీర్వాదంతో నవీన్కి ఒక మంచి సినిమా ఇది అవ్వబోతుంది అని భావిస్తున్నాను. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగేటువంటి ఒక మంచి, ఆద్యంతం ఆహ్లాదంగా ఉండేటువంటి ఒక మంచి సినిమా కథాంశంతో కూడుకునండి. శ్రీహరి గారు నిర్మాత అండ్ బాలాజీ గారు దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ చిత్రం తప్పకుండా మీచే ఆదరింపబడుతుందని విశ్వాసిస్తూ, మంచి పాటలు చేసే అవకాశం దొరికింది నాకు. అండ్ మరొకసారి మంచి క్లాసిక్ కంపోజిషన్స్ మీరు ఆస్వాదించబోతున్నారు. అవకాశం ఇచ్చిన నిర్మాతల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నరేష్ బాబు సౌండ్ నవీన్ బాబు బర్త్డే, ఈ సందర్భంగా నేను ఊరంతా అనుకుంటున్నారు అనే సినిమాని టీజర్ లాంచ్ చేస్తున్నారు కృష్ణ గారు. ఈరోజు ప్రెస్ను కలిసి కూడా నేను చాలా సంవత్సరాలు అయింది, 2-3 ఏళ్ళు అయింది అనుకుంటాను. ఈ అభిమానం, ఈ ప్రెస్ ఎప్పుడు ఇలాగే ఉండాలని, అభిమానులు కూడా నరేష్ నవీన్ని బాగా రిసీవ్ చేసుకోవాలని, ప్రేమించాలని, వాళ్ళు దీవించాలని నేను కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి మంచి సినిమా తీసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా టైటిల్ అనేది బాగుంటే సగం సక్సెస్ అయినట్టే సినిమా. ఈ ఊరంతా అనుకుంటున్నారు అనే టైటిల్ చాలా బాగుంది, నేటివ్ టైటిలు. ఈ రోజుల్లో ఇంగ్లీష్ మాటలతో ఎక్కువ టైటిల్స్ పెడుతున్న రోజుల్లో ఇంత నేటివ్ టైటిలు ఊరంతా అనుకుంటున్నారు పెట్టినందుకు ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్ని నేను అభినందిస్తున్నాను. ఈ సభ ముఖ్యంగా నవీన్కి జన్మదిన శుభాకాంక్షలు. చిన్నప్పటి నుంచి కూడా సినిమా అట్మాస్ఫియర్లోనే పెరిగాడు నవీన్. చాలా ఈజ్ ఉంది, డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ ఏవైనా సరే చేసేగల కెపాసిటీ ఉన్నది. ఆర్టిస్ట్గా డెఫినెట్గా 100% ప్రూవ్ చేసుకుంటాడు. ఆడియన్స్ డెఫినెట్గా బాగా రిసీవ్ చేసుకుంటారని నా నమ్మకం. నరేష్ ఇందాక మాట్లాడుతూ కథ విన్నాను చాలా బాగుంది అని కొన్ని పాయింట్స్ చేయొచ్చు అని చెప్పాడు. డెఫినెట్గా నరేష్కు జడ్జ్మెంట్ ఉంది. నరేష్ బాగుందని చెప్తే ఆ కథ డెఫినెట్గా 100% బాగుంటుందని నేను నమ్ముతాను. ఈ సినిమా విజయవంతమై నవీన్ చాలా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటూ, నవీన్కి డెఫినెట్గా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈ సినిమాతో రావాలని వస్తుందని నమ్మకంతోనే నవీన్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సార్ నుంచి దిడ్డి రాంబాబు గారు, భూషణ్ అన్న
Hi, this is Trisha. I'm Radhika Apte. What's on Krishna Mundi? I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.